హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము కోవా జామెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏ చిన్న పండుగ వచ్చినా లేదా ఫంక్షన్ ఉన్నా మన గుర్తుకు వచ్చేది జామున్. ఇది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతో ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. కోవా జామున్ తయారు చేయడానికి 250 గ్రామ్స్ కోవా తీసుకున్నాను. అందులో 200 గ్రాముల మైదా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా లేదా వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాం. ఈ 3 వేసి బాగా మంచిగా కలిపాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి కలుపుకుందాం. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం కలపడం అయిపోయింది. దీన్ని పక్కకు పెడదాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. అందులో 1/2 కేజీ చక్కెర వేసుకున్నాను. 1/2 కేజీ అంటే 3 కప్స్ అయ్యింది. 1 కప్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. అందుగురించే 4.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. దీన్ని 10 నిమిషాల పాటు మరగనిద్దాం. అప్పటి వరకు కోవా మిశ్రమం జామున్ లాగా తయారు చేసుకుందాం. కొంచెం కోవా మిశ్రమాన్ని తీసుకొని జామున్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని చేసుకుందాం. వీటిని జామున్లా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చక్కెర పాకం స్టవ్ పై పెట్టి 10 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నూనె వేడయింది. ఇందులో జామున్ వేసుకుందాం. జామున్లో అటు ఇటు కలుపుతూ బ్రౌన్ కలర్ అయ్యే వరకు కలుచుకోవాలి. ఇవి మొత్తం కాలాయి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేద్దాం. కోవా జామున్లన్నీ కాల్చుకున్నాక షుగర్ సిరప్లో వేశాను. అన్నిటికీ షుగర్ సిరప్ పట్టాలంటే మంచిగా షేక్ చేయాలి. వీటిని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూడండి కోవా జామున్ ఎంత మంచిగా వచ్చాయో. 1 అవర్ తర్వాత చూడండి కోవా జామున్ సైజు ఎలా పెరిగాయో. జామున్స్ షుగర్ సిరప్ని చాలా మంచిగా పీల్చుకున్నాయి. కోవా జామున్ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.